ఉత్తరాంచల్ యూనివర్సిటీ దేహ్రాదూన్ NAAC A+ అక్రెడిటెడ్ యూనివర్సిటీ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. చందు గారు నమస్తే సార్. నమస్కారం వలి గారు. చందు గారు, హరిరామ జోగయ్య గారు ఒక లెటర్ రాశారు పవన్ కళ్యాణ్ గారికి. అంటే రాష్ట్రంలో 25% ఉన్నటువంటి కాపులు కావచ్చు, తూర్పు కాపులు, బలిజ, సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా రాజ్యాధికారం కావాల్సినటువంటి అవసరం ఉంది. అది తెలియజేస్తూనే ఎక్కడైతే బలంగా ఉన్నటువంటి ఆర్థికంగా తర్వాత ప్రజల్లో పేరున్నటువంటి నాయకులు కొంతమంది ఉన్నారు, వాళ్ళని గుర్తించండి, వాళ్ళ పేర్లు నియోజకవర్గాలతో సహా మళ్ళీ ఒకసారి లెటర్ రాశారు జనసేన తరఫు నుంచి. ఖచ్చితంగా పోటీ చేయించాల్సిందిగా ఆయన ఆ లెటర్లో కోరారు. మరోవైపు ప్యారలల్గా సార్, కాపు చేసి విజయవాడ ఒక మీటింగ్ పెట్టుకుంటుంది. ఇన్ని సంవత్సరాలుగా రాజ్యాధికారం లేదు మనకి, మన హక్కుల కోసం మనం పోరాడాల్సిన సమయం వచ్చిందని చెప్పి ఒక మీటింగ్ కూడా జరుగుతోంది. సో ఈ పరిణామాలన్నీ ఏ విధంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది, ఎట్లా ఉండబోతుంది? డెఫినెట్గా అండి, అంటే కాపులను మొదటిసారిగా ఇంత చైతన్యం ఎప్పుడు లేని విధంగా వచ్చింది. అది ఒకవైపు ఒకప్పుడు చిరంజీవి గారి ద్వారా కావచ్చు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి ద్వారా. ఆయన 10 సంవత్సరాలు రాజకీయంగా ప్రజల కోసం ఉన్న తీరు, ఎందుకంటే వాళ్ళ హక్కుల పోరాటంలో ఎవరైనా మీరైనా నేనైనా పోరాటం తప్పులేదు. రాష్ట్ర విభజన తర్వాత కాపులు 25% ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. 2 అగ్రవర్ణాలే పరిపాలిస్తూ ఉన్నాయి. అగ్రవర్ణాలుగా భావించే 3% ఉన్న కమ్మవారు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు పరిపాలించిన, ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని లోకేష్ గారు కోరుకుంటున్నా. 3% వాళ్ళ జనాభాలో ఉండేది. ఇకపోతే 8% ఉన్న రెడ్లు జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, హైరార్కి పైనుంచి కింద స్థాయి సలహాదారులు పెట్టుకుంటే 285 మంది సలహాదారులు పెట్టుకుంటే 120 మంది రెడ్లే ఉంటారు. ఒక సజ్జల గారికి 140 కోట్లు ఇస్తారు వేతనం. అంటే ఇక ఆఫీసర్స్ విషయంలో కావచ్చు, అంతా వాళ్ళే ఉంటారు. అంటే 8+3 పోతే రాష్ట్ర జనాభాలో 89% సప్రెస్డ్ గ్రూప్స్ ఉన్నారు. అంటే అనగదొక్కబడుతున్న కులాలు, దాంట్లో 25% కాపులు ఉన్నారు. మరి కాపులకు రాజ్యాధికారం అవసరం లేదా? ఆ రోజు ఒక సోషల్ క్వేషన్స్లో భాగంగా 100 సీట్లు జనరల్ సీట్లు కూడా తుపాకుల మునెమ్మ అనే ఒక మత్స్యకార కుటుంబమే కావాలి పోటీ చేపించారు 100 స్థానాల్లో. అటువంటి ఈక్వేషన్స్లో చిరంజీవి ముందుకు వచ్చాడు. 18 సీట్లు 17% ఓటు బ్యాంక్. ఆ తర్వాత ఆయన్ని రాజకీయంగా ముందుకు కొంతమంది కోర్టులు చేరి ఎదగని ఇలా కాంగ్రెస్లో సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు. నాకు రాజకీయాలు పనికిరావు, నా తమ్ముడైతే కరెక్ట్గా సూట్ అవుతాడు, ఏ రోజుకైనా ముఖ్యమంత్రి అవుతాడని ఆయన వదిలేశాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టాడు. 25% కాపులు ప్రతినిధి కాకుండా కులాలు కలిపే సిద్ధాంతం అందరిని కలుపుకొని పోయి కాపులు జనాభా ప్రాతిపదికన ఎక్కువ ఉన్నారు కాబట్టి మీరు యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మన్నాడు. పెద్దన్న పాత్ర పోషించాడు, అవసరమైతే ఒక మెట్టు దిగమన్నాడు. ఆయన ఆలోచనలు బాగా నచ్చినాయి. కాబట్టి ఇక్కడ మీరు అన్నట్టు ఒకటి, జోగయ్య గారు లెటర్ చేయడంలో రాయటంలో ఆంతర్యం ఉంది. 41 మంది ఎమ్మెల్యేలని గెలిచే సీట్లు పక్కగా, ఉభయ గోదావరి జిల్లాలో 34 స్థానాల్లో ఒక్క సీటు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రానినని చెప్పి సవాల్ విసిరాడు ఆయన. మీరు కూడా తెలుసు వరాహ్యతను. ఆ దిశగా వెళ్ళాలంటే 34 స్థానాల్లో 90% ఉన్న కాపులు ఉభయ గోదావరి జిల్లాలో ఈ పొత్తుల్లో ఎక్కువ సీట్లు తీసుకోవాల్సిందే. దాంట్లో భాగంగా ఉభయ గోదావరి జిల్లాలో వెస్ట్ గోదావరిలో 6, ఈస్ట్ గోదావరి 7 సీట్లు, 13 సీట్లు జనసేన కంపల్సరీగా కాపులకి ఇవ్వాల్సిందే అని చెప్పి చెప్పాడు. అంటే ఎక్కువ సీట్లు సాధించుకునే క్రమంలో కొంత తెలుగుదేశం పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రక్రియ ఇలాంటి మీటింగ్లు జేఏసీ తప్పే ఉందండి. ఒత్తిడి తీసుకురావాల్సిందే. ఒకవైపు జోయ గారు తను పోరాడుతున్నాడు, రెండోది కాపులు చిరకాల కోరిక రాజ్యాధికారం రావాలని చెప్పేసి కాపు జేఏసి జన జాగృతి, కాపు జాగృతిని చందు జనార్దన్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఆయన, ఆయన ఆధ్వర్యంలో తమిళనాడు చీఫ్ సెక్రటరీగా చేసిన రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా మంగబాబు గారు జిఎస్టీ కమిషనర్ చేసిన ఆయన, ఐఆర్టీఎస్ ఐఆర్ఎస్ ఆఫీసరు, అటువంటి అనేక మంది పార్టీలకు అతీతంగా కలిసి ఒక ఆహ్వాన కమిటీగా ఏర్పడి ఒక జేఏసీ ఫామ్. మీకు తెలుసు తెలంగాణలో నీళ్లు నిధుల నియామకుల కోసం జేఏసీ ఫామ్ అయ్యి కోదండరామ్ విఠల్ గారు లాంటి వాళ్ళ వల్ల పోరాడితే తెలంగాణ వచ్చింది. అక్కడ జేఏసీ ఫామ్ అంటే ఒక శుభసూచిగా మనం పరిగణించాలి. మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలతో కలిపి కాపులు కలిపి పెద్దన్న పాత్ర పోషిస్తూ రాజ్యాధికారం రావాలనేది వాళ్ళ చిరకార కోరిక, తప్పేం కాదే. దాంట్లో ఫస్ట్ ఫోటో చిరంజీవి గారు ఫోటో పెట్టారు, తర్వాత చూడండి, తర్వాత ముద్రగడది పెట్టారు, జోయ్ గారిది పెట్టారు, పవన్ కళ్యాణ్ గారిది పెట్టారు, ఉమ్మారెడ్డి గారిది కూడా పెట్టారు. వైసీపీ పార్టీ ఆయన కూడా సెంట్రల్ మినిస్టర్గా చేశారు. అంటే పార్టీలకు అతీతంగా టీడీపీ జనసేన వైసీపీలో ఉన్న నాయకులు అందరూ కూడా ఇన్వైట్ చేశారు. అల్టిమేట్గా ఏమేంటి, వైసీపీ రారు కదా, వచ్చి ఉమ్మారెడ్డి గారు వచ్చారో లేదో తెలియ పక్కన పెట్టండి, ఆహ్వానించారు తప్పు లేకుండా. అంటే ఎన్నాళ్ళు మీరు యాశించే స్థాయి కాదు శాసించే స్థాయికి రమ్మన్నారు. ఆ దిశగా ఒక పరిణామం ఒకటే ఒకటి. ఎవరున్నారు, ఏ పార్టీ ఉంది,
అధికారంలో రావాలంటే రాజ్యాధికారం అంటే ఎవరున్నారు చెప్పండి, వాళ్ళ తరఫున ప్రతినిధి కావచ్చు, వాళ్ళ నాయకుడు కావచ్చు, ఎవరున్నారు చెప్పండి. ఇప్పుడున్న పార్టీలు పవన్ కళ్యాణే కదా, రాజ్యాధికారం అంటే పవన్ కళ్యాణ్ ద్వారా కావాలి. అంటే ఆ విధంగా వాళ్ళు పోరాటంలో తప్పులేదు. ఒకవైపు మీరు అన్నట్టు 41 సీట్లు కూడా జిల్లాల వైజ్ ప్రకటించారండి, అది కూడా సమర్థులు. కానీ గత కొన్ని రోజులుగా వార్తలు చూస్తున్నాం 35 స్థానాలు 38 స్థానాలు అని చెప్పి వస్తూ ఉన్నాయి. ఏంటి ఇక మొదటి జాబితా రిలీజ్ అవుతోంది 100 స్థానాలతో, అందులో 35 38 ఆ ఫిగరు రాబోతుంది జనసేనకని. జోగి గారు మొదటి నుంచి 60 70 సీట్లు కావాలన్నారండి. కాపులకి 40 సీట్లు కావాలి, మిగతా 20 సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా ఇవ్వాలి, 60 నుంచి 65 స్థానాలు ఇవ్వమని మొదటి నుంచి కోరుకున్న ఏకైక వ్యక్తి జోగి గారు. ఆ తర్వాత కాపుల్లో ఎవరికి ఇవ్వాలని లిస్ట్ రిలీజ్ చేశాడు. ఇంకొక 20 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఇవాళ సాయంత్రం రిలీజ్ చేస్తున్నారంట లెటర్. ఆ 40 సీట్లు కూడా చూడండి, ఇక్కడ ఏంటంటే 25% ఉన్న ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు కాపుల్లో కూడా ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లాలో 90% కాపులే ఉంటారు కాబట్టి సీట్లు తప్పులేమే. వెస్ట్ గోదావరి జిల్లాలో నర్సాపురం పవన్ కళ్యాణ్ గారు అన్నారు, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే తెలిసి అక్కడ బొమ్మిడి నాయకర్ అని మత్స్యకారులు ఇస్తున్నారు. ఇకపోతే భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు పక్క, ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే గెలుపు కోసం. తర్వాత తాడేపల్లిగూడెం పులిశెట్టి శ్రీనివాసు, నిడదవోలు చేగొండ సూర్యప్రకాశ్, ఉంగుటూరు పొప్పాల శ్రీనివాసు, ఏలూరు రెడ్డి అప్పలనాయుడు తూర్పు కాపు, 6 సీట్లు వెస్ట్ గోదావరి ఇమ్మన్నాడు. ఈస్ట్ గోదావరిలో పిఠాపురం మనం తెలుసు, తీటై ఉదయ్ శ్రీనివాస్ అని. కాకినాడ సిటీ చిక్కాల దొరబాబు, కాకినాడ రోడ్లు పంతో నారాజీ, కాకినాడ రాజమండ్రి రోడ్లు కందుల దుర్గేష్ అంటే ఏంటి ఈయన జిల్లా ఈస్ట్ గోదావరి అధ్యక్షుడు 4. తర్వాత రాజానగర బొత్తుల రామకృష్ణ మన అనౌన్స్ చేశాడు. తర్వాత కొత్తపేట బండారు శ్రీనివాస, రామచంద్ర పోలీసెట్టి చంద్రశేఖరు. అంటే ఈస్ట్ వెస్ట్ 6, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో 6 సీట్లు, ఈస్ట్ గోదావరిలో 7 సీట్లు కాపులకి ఇవ్వాలని అడిగారు, తప్పులేదు. అదేవిధంగా విశాఖ, ఉమ్మడి విశాఖలో పెందుర్తి పంచికల రమేష్, ఎలమంచల సుందరపు విజయకుమారు, చోడవరం వచ్చి తమ్మిరెడ్డి శివశంకర్ కమర్షియల్ ట్యాక్సన్. తర్వాత గాజువాకల సుందరపు సతీష్, లేకపోతే ఈయన కానీ కొంతల రామకృష్ణ కానీ అక్కడ గాజువాక పొడి చేయొచ్చు. అనకాపల్లి బొల్లిశెట్టి సత్యనారాయణ మొదటి నుంచి ఉన్నాడు. ఇకపోతే భీమల పంచికల సందేశ్ సందీప్, విశాఖ ఉత్తరం పసుపులేట విశాఖకిరణం, అది అయిపోయింది. ఇక కృష్ణా జిల్లా వచ్చేసరికి 3 సీట్లు అడిగారు, ఎందుకంటే ఎక్కువగా కోస్తాలో కమ్మవారికి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి టీడీపీకి. అవనిగడ్డ బండెడ్డి రామకృష్ణ, పెడన బూరగడ్డ వేదవ్యాసు, నూజివీడు బర్మ ఫణిబాబు అన్నాడు. ఇకపోతే చూడండి గుంటూరు, గుంటూరు 1 సీటే 2 సీట్లు అడిగారు. ఒకటి గుంటూరు వెస్ట్ చైతన్యవంతమైంది, అంతకుముందు ఎక్సెల్ తమిళ అరుణ్ గారు పోటీ చేశారు, కాపులు ఎక్కువగా ఉంటారు కాబట్టి. తులసి ధర్మచరణ్ అనే వ్యక్తికి యువ పారిశ్రామికవేత్త, ఆయనతో పాటు 4 సీట్లు ఎమ్మెల్యేలు వచ్చినా కానీ ఆర్థికంగా సహాయం చేయగలిగిన వ్యక్తి ఆయనకి. తర్వాత దర్శి మద్దిశెట్టి వేణుగోపాల్, అక్కడ ఉన్న ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే, ఆయన జనసేన వైపు చూస్తున్నాడు. ఇకపోతే గిద్దలూరు ఆమంచి స్వాములు, ప్రకాశం నుంచి 2 సీట్లు అడిగారు, గుంటూరు నుంచి 1 అడిగారు కాపులకి, తప్పులేదు కదా. అదేవిధంగా కావలి మువ్వల రవీంద్ర అని చెప్పేసి. ఇకపోతే రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా బలిజులు ఉంటారు, మదనపల్లి రామ ఆంజనేయులు కావచ్చు, చిత్తూరు డీకే చైతన్య, ఆదికేశ్వరులు అడిగారు మనవరాలు, తిరుపతి నుంచి కనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారంటున్నారు, లేకపోతే భీమవరంతో పాటు పవన్ కళ్యాణ్ గారు 2వ సీటు తిరుపతి నుంచి అంటున్నారు, నాగబాబు కాదు కాదు తిరుపతి. నంద్యాల శెట్టి విజయకుమార్, గొంతకల్లు మణికట్ట, రాజంపేట ఎంఈరావు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్, మనం కూడా చేసాం, అనంతపురం టీసీ వరుణ్, పుట్టపర్తి శివశంకర్, బ్లూ మూన్స్ విద్యా సంస్థలు, తంబళ్ళపల్లి కొండా సురేందర్ 9 సీట్లు, రాయలసీమ తప్పేం కాదు 50 సీట్లు 9 కదా అడిగింది. ఇకపోతే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఎచ్చెర్ల సురేష్ బాబు, నెల్లిమర్ల లోకమాధవ్, విజయనగరం గుర్రాల అయ్యలు, పలాస యశస్విని, గజపతి నగర పడాలరణ, ఈ 5 సీట్లు తప్పలేదు. ఇకపోతే పార్లమెంట్ స్థానాలు చూడండి, అంటే అసెంబ్లీ 41 సీట్లు కాపులు గెలిచి ఆర్థికంగా అంగబలంగా ప్రజల్లో ఉన్నారన్నారు. నర్సాపురం మల్లినేటి తిరుమలరావు, నర్సాపురం ఒకవైపు రఘురామకృష్ణ రాక్ కావాలన్నారు. అదేవిధంగా ఒకప్పుడు నర్సాపురం ఎంపీగా పోటీ చేశాడు జోగి గారు, ఆ తర్వాత ఆయన శిష్యుడు కొత్తపల్లి సుబ్బరాయుడు పోటీ చేశాడు. అంటే కాపులు ఎక్కువగా ఉన్న సీట్లు ఎంపీ మల్లినేటి తిరుమలరావు ఇస్తే డెఫినెట్గా గెలిచింది అన్నాడు. అదేవిధంగా కాకినాడ సానా సతీష్, యువ పారిశ్రామికవేత్త, డెఫినెట్ సీటు గెలిచే అవకాశం. మచిలీపట్నం బాలచౌరి ఆయన వైసీపీలో ఎంపీ, ఇప్పుడు ఇక్కడ చేరాడు, మచిలీపట్నం నుంచి ఆయన పోటీ చేస్తాడు. ఆయన పోటీ చేయడంలో మిగతా ఆయన కింద ఉన్న 4-5 ఎమ్మెల్యేలు కూడా వస్తాయి. ఇకపోతే అనకాపల్లి కొనిదెల నాగబాబు, లేకపోతే బొలిశెట్టి సత్య గారు, ఇకపోతే రాజంపేట ఎమ్మెరావు, ఆయన ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు, ఆయన ఏదైనా కానీ చేయగలిగారు. ఇకపోతే గేదెల శీను బాబు విజయనగరం, ఈయన తూర్పు కాపు సామాజికవర్గం చెందిన వ్యక్తి, యువ పారిశ్రామికవేత్త, కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి, ఉత్తరాంధ్ర అస్థిరతతో ఉత్తరాంధ్ర నుంచి వలసలు పోతున్నారు కోసం వాళ్ళు పోరాడే వ్యక్తి. విజయనగరం నుంచి టీడీపీ వాళ్ళు కూడా ఈయన అడుగుతున్నారు, ఈయన విశాఖపట్నం కానీ విజయనగరం కానీ ఏదైనా పోటీ చేసి గెలిచే అవకాశం గేదెల శీను బాబు ఉంది. అట్లా గౌరవంగా అడగడం తప్పు కాదు కదా సార్. ఇప్పుడు 25% ఉన్నారు కాపులు, వాళ్ళు ఒకప్పుడు అనేక మంది నాయకులు 40 స్థానాలు అంటే ఇప్పుడు 35 38 అని చెప్పి బయటకు అయితే వస్తుంది నెంబరు,
కానీ 41 అంటే ఇది ఆశించదగ్గ విషయమే. అంతే కదండి, ఇప్పుడు అంటే వాళ్ళకి తరతరాల నుంచి వీళ్ళు కొంతమంది పల్లకీలు మోస్తున్నారు, ఇప్పుడు పల్లకీలు ఎక్కే అవకాశం వచ్చింది. ఇది దిస్ ఈస్ ద రైట్ టైం అని అడుగుతున్నాడు జోయ్ గారు. తప్పు లేదు కదా. అదేవిధంగా అదే సమయంలో కాపు జేఏసీగా ఈ రోజు విజయవాడలో జరిగే 5,000 మందితో సభ కూడా ఇన్నాళ్ళ నుంచి ఒకే ఒక లేయర్ పద్దాకులు మనం ఇది కాదు, మనకి రిజర్వేషన్స్ ఇవాళ రేపట్లో 100 పేర్లతో జాబితా వస్తుంది టీడీపీ జనసేనకు సంబంధించి అంటున్నారు. చూడాలి మరి, ప్రిపేర్ అయిపోయింది అంటారా ఆల్రెడీ? అవుతుంది, డిస్కషన్ జరుగుతుంది, ఒకవైపు బీజేపీ కూడా కలిసింది కాబట్టి తొందరగా అవ్వాలి. ఓట్లు గౌరవప్రదంగా ఉండాలి సార్ జనసేనకి, ఓటు పోలరైజేషన్ కావాలి. ఎట్టి పరిస్థితుల్లో తగ్గకూడదు, 40-50 ఉండాలి. అదే సమయంలో ఎంపీలు 6 MPలు ఇవ్వాలి అప్పుడే. దీంతో పాటు పవర్ షేరింగ్ కూడా, సీఎం పదవి పవన్ కళ్యాణ్ కూడా ఉందనేది ప్రజల్లోకి వెళ్ళగలిగితే డెఫినెట్గా ఈ కూటమి విజయవద్ధం దుబ్బి మోగించే అవకాశం స్పష్టంగా చూద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.